భావితరాలు రేపొద్దున్న ఒక ఎగ్జామ్లో ప్రశ్నకి సమాధానం రాయాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదే నడితే కర్నూలు రాయాలా, అమరావతి రాయాలా, విశాఖపట్నం రాయాలా? రాజ్యాంగంలో రాజధాని అంటే ఒకే ప్రాంతంలో ఉండాలని ఎక్కడ లేదు. ఆర్థిక రాజధాని ముంబై, భారతదేశ రాజధాని ఢిల్లీ. విశాఖలో వైసీపీ నేతలకు చెందిన భూములు ఆల్రెడీ కొనిపెట్టుకుని కావాలనే దాన్ని ఇప్పుడు క్యాపిటల్గా మార్చుకుంటున్నారు. ఆధారాలు ఉంటే చూపించాలి, ఆధారాలు లేకుండా. అమరావతిలో ఏ తప్పు జరిగింది అనుకుంటున్నారు మీరు? హైదరాబాద్లో జరిగిన తప్పు అమరావతిలో జరగకూడదు. ప్రభుత్వాన్ని నమ్మి వేల ఎకరాలు ఇచ్చిన 29 గ్రామాల రైతులు ఉసురు పోసుకున్న పాపం ఎవరిది? నువ్వు అడ్డగోలుగా చుట్టుపక్కల ఏదైతే తక్కువ ధర కొనుక్కొని ఈ 29 గ్రామాల ప్రజలను మోసం చేసింది చంద్రబాబు. భూములు తిరిగి ఇచ్చేయడమే న్యాయమా? ఈ ప్రాంతంలో రైతులకు అన్యాయం జరిగిపోతా ఉంది అని చెప్పి భుజాన వేసుకుని రైతులు స్వచ్ఛందంగా వచ్చి నిరసన తెలియజేస్తున్నారు, స్వచ్ఛందంగా ముందుకొచ్చి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మీద. కానీ మీరు వాళ్ళందరూ ఫీల్డ్ యాక్టివిస్ట్లు అని చెప్పి ఒక ముద్ర వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు వాళ్ళ వెనకాల ఉండి ఉసిగొలుపుతున్న మాట వాస్తవం. ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది తెలుగుదేశం పార్టీ హయాంలో గతంలోనే జరిగిందని మీరు అంటున్నారు. అంటే మీ టైంలో జరగలేదా, ఇప్పుడు అవుట్ సైడ్ ట్రేడింగ్ చేస్తున్నారు? విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉండింది అని ఇప్పుడు చెప్పినప్పుడు ఇప్పుడు ఎవరైనా కొనుక్కోవచ్చు. అక్కడ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని తెలిసి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అప్పుడు యాక్సెప్ట్ చేశారు? అమరావతి రాజధానిని మేము ఒప్పుకుంటున్నా, స్వాగతిస్తున్నామని ఎందుకు అన్నారు అసెంబ్లీ సాక్షిగా? బట్ అమరావతిలో రాజధాని లేదు, ఈరోజు ఒక 29 గ్రామాల్లో ఉంది. తెలుగుదేశం పార్టీ కాదు, జనసేన పార్టీ కూడా మిమ్మల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా తప్పుపడుతున్నారు. ఆయనకి 3 అనగానే భయం వేస్తుంది. పవన్ కళ్యాణ్ 3 అనగానే వేరే ట్రాప్లోకి వెళ్ళిపోయి దాని గురించి మాట్లాడుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఉంటుందని మీరు అనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు లాగా 109,000 కోట్లు అవుతుందిగా, 109,000 కోట్లు ఇమ్మని అడగట్లేదు. క్యాపిటల్ పేరుతో ఆంధ్రప్రదేశ్ని 3 ముక్కలు చేస్తున్నారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు? ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆల్రెడీ కమిటీ ఇచ్చిన నివేదిక, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అంటే కమిటీ నివేదిక ఎలా వస్తుందో ముందే జగన్ గారి నోటి నుంచి వచ్చిందా? టోటల్గా రాజధాని అంశంపై మనతో మాట్లాడడానికి కారుమూరు వెంకటరెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ. సార్ నమస్తే అండి. వెంకటరెడ్డి గారు, 3 ముక్కలు చేసేయడమే మీ లక్ష్యమా? ఆంధ్రప్రదేశ్ని ముక్కలు చేసేసి విభజించేసి రాష్ట్రాన్ని 3 రాజధానులు పెట్టేయడమే ఒక పిచ్చి తొగ్లకు నిర్ణయం తీసుకుంటున్నారు అనేది బహిరంగంగా విమర్శిస్తుంది తెలుగుదేశం పార్టీ. సమర్థించుకుంటారా దీన్ని? 3 మొక్కలు కాకుండా భవిష్యత్తులో ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాలు రాజధానిలాగా అభివృద్ధి చెందాలి. అదేవిధంగా హైదరాబాద్లో జరిగిన తప్పు అమరావతిలో జరగకూడదు అని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒక మంచి నిర్ణయం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల ప్రజలు స్వాగతిస్తా ఉన్నారు. అమరావతిలో ఏ తప్పు జరిగింది అనుకుంటున్నారు మీరు? అమరావతిలో అన్నీ ఒకే చోట కేంద్రీకృతం కాకూడదు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందాలని చెప్పి అన్నీ ఒకే చోట పెట్టాలని చంద్రబాబు నాయుడు డెసిషన్ తీసుకొని 109,000 కోట్ల రూపాయలు ఒక రాజధానికి ఒక అమరావతిలో ఖర్చు అయ్యిద్దని చెప్పారంటే 4 సంవత్సరాల నుంచి, అంటే గెలిచిన ఫస్ట్ ఇయర్ వదిలేస్తే 2015 నుంచి 2019 సంవత్సరం వరకు చంద్రబాబు నాయుడు 4 సంవత్సరాల్లో రాజధానికి కేవలం 5,600 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే సంవత్సరానికి 1,300 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. అంటే ఈ విధంగా కట్టుకుంటా పోతే రాజధాని 100 సంవత్సరాలకైనా అయ్యిద్దా? సింగిల్ క్వశ్చన్ టు తెలుగుదేశం పార్టీ. రెండోది అంశం, ఎక్కడ ఇప్పుడు రాజధాని అనేది ఎక్కడ ప్రజలకు ఆమోదయోగ్యంగా ప్రజా రాజధానిని ప్రజలు నిర్మించుకోవాలి. నువ్వేదో మొత్తాన్ని తీసుకొని వచ్చిన సింగపూరు, మలేషియా, కొరియా, నీ ఇష్టం వచ్చిన పేర్లు చెప్పి మొత్తాన్ని ఇక్కడ తీసేసుకుని వచ్చేస్తా అని చెప్పి ఒక ఓపెన్ ల్యాండ్ సేకరించి 33,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి 3 పంటలు పండే భూమి, అదేవిధంగా 17,000 ఎకరాలు ప్రభుత్వ భూమి, 50,000 ఎకరాలు నువ్వు ల్యాండ్ సేకరించు. ల్యాండ్ సేకరించి ప్రజలే రాజధాని కట్టడానికి లేదు, ఇంకా ప్రజలు అక్కడ కొనుక్కోవడానికి ఏం లేదు. 50,000 ఎకరాలు నువ్వు అది పెట్టేసి ఆ 50,000 ఎకరాల్లోనే రాజధాని ఉండాలని నువ్వు నిర్ణయించుకున్నావు. నువ్వు నిర్ణయించి ఇప్పుడు అక్కడ ఎవరైనా వచ్చి సపోజ్ మీరు ఒక ఐటీ కంపెనీ పెట్టాలనుకోండి, ప్రభుత్వం ఇవ్వాల్సిందే ల్యాండ్, ప్రభుత్వం చెప్పిన ధరకు ప్రభుత్వం దగ్గర తీసుకోవాల్సిందే. అలా కాకుండా నిజంగా నువ్వు ప్రజా రాజధాని కట్టాలనుకున్నప్పుడు 1,000 ఎకరాలు 2,000 ఎకరాలు తీసుకొని ఆ 2,000 ఎకరాల్లో గవర్నమెంట్కి సంబంధించిన బిల్డింగ్లు కట్టుకుంటే దాని పక్కన ఎవరికి సంబంధించిన వాళ్ళు బిల్డింగ్లు కట్టుకునేవాళ్ళు, ఎవరి దగ్గర కావాలంటే వాళ్ళ దగ్గర కొనుక్కునేవాళ్ళు. అలా కాకుండా నువ్వు అతి పెద్ద కుంభకోణానికి తెరదీసి ఇక్కడ నీకు కట్టాలని ఉద్దేశం లేదు కాబట్టి తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సెక్రటరేట్, తాత్కాలిక హైకోర్టు, నువ్వు ఎటు తాత్కాలికంగా ఉంటావని తెలిసే తాత్కాలికం చేసి దాన్ని నువ్వు మభ్యపెట్టావు అక్కడ రైతుల్ని. అయితే ప్రభుత్వాన్ని నమ్మి
వేల ఎకరాలు ఇచ్చిన 29 గ్రామాల రైతులు ఉసురు పోసుకున్న పాపం ఎవరిది అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీది. 29 గ్రామాల్లోని ప్రజల్లో మెజారిటీ ప్రజలు భూములు మేము ఇవ్వము, 3 పంటలు పండే భూములు మాకు ఈ రాజధానికి ఇవ్వడానికి ఇష్టం లేదని చెప్పినా కూడా కొంతమందినేమో ఆశ పెట్టావు. ఇక్కడ మీకు పెద్ద పెద్ద టవర్లు వస్తాయి, మీ ఇంట్లో వాళ్ళందరికీ ఉచితంగా వైద్యం అందిస్తాం, ఉచితంగా విద్య అందిస్తాం, ఇగో 2 సంవత్సరాల్లోనే డెవలప్ చేసి ఫ్లాట్లు ఇస్తాం, మీకు 1 కోటి రూపాయలు పరుగుతాయి ఫ్లాట్లు, మీకు ఏం కావాలంటే అవి చేస్తామని చెప్పి కొంతమంది రైతులను మభ్యపెట్టారు. కొంతమంది ఇవ్వని వాళ్ళని వాళ్ళ భూముల్ని తగలబెట్టారు. కొంతమందిని స్టేషన్లో అక్రమంగా కేసులు పెట్టారు. ఈ విధంగా బలవంతపు భూసేకరణ చేసి నీ పబ్బం కోసం నువ్వు ఆ చుట్టుపక్కల కొన్న భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసం నువ్వు అడ్డగోలుగా ఆ చుట్టుపక్కల ఏదైతే తక్కువ ధర కొనుక్కొని ఈ 29 గ్రామాల ప్రజలను మోసం చేసింది చంద్రబాబు నాయుడు. గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల ఇప్పుడు రైతులంతా రోడ్డును పడ్డారు, కానీ మీ ప్రభుత్వం వాళ్ళకి న్యాయం చేస్తుందా అన్యాయం చేస్తుందా? రాజధాని తీసుకెళ్లి విశాఖలో పెడితే రైతు పక్షపాతి రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం, రైతుల పట్ల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికైనా చిత్తశుద్ధి ఉంది అంటే ఆనాడు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం గర్వంగా చెప్తా ఉన్నాం. రాజధానికి భూములు ఇచ్చిన ఏ ఒక్క రైతుకి అన్యాయం జరగదు. రైతులు ఏదైతే బలవంతంగా ప్రభుత్వం రైతుల దగ్గర ఏదైతే భూములు సేకరించిందో ఆ రైతులకి ఖచ్చితంగా న్యాయం చేసిద్ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఏ ఒక్కరికి అన్యాయం జరగదు. భూములు తిరిగి ఇచ్చేయడమే న్యాయమా? భూములు వాళ్ళ భూములు వాళ్ళు తిరిగి ఇచ్చేయడమే న్యాయమా? ఇప్పుడు రాజధానికి సంబంధించి ఒక కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, ఇంకొక కన్సల్టెన్సీ రేపు రిపోర్ట్ రాబోతా ఉంది, మధ్యంతర రిపోర్ట్ ఇచ్చింది, పూర్తి నివేదిక రాబోతా ఉంది. దీని మీద రేపు కేబినెట్లో చర్చ జరగబోతా ఉంది. ఈ అమరావతిలో ఏముండాలి, అదేవిధంగా విశాఖపట్నంలో ఏముండాలి, అదేవిధంగా కర్నూలులో ఏముండాలి, జ్యుడిషియల్ క్యాపిటల్లో ఇంకేమేమి ఉండాలి, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇంకేమేమి ఉండాలి, అమరావతిలో ఉన్న లెజిస్లేటివ్ క్యాపిటల్లో ఏమేమి ఉండాలి, అదేవిధంగా మిగిలిన 13 జిల్లాల్లో కూడా ఏమేమి ఉండాలని చెప్పి ఒక ప్రణాళిక రూపొందిస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు విభజన అనే ఆలోచన రాకుండా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనే ఏకైక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు. మాకు ఏ ఒక్క ప్రాంతం మీద వ్యతిరేకత లేదు, ఒకే ఒక్క ప్రాంతం మీద మాకు ప్రేమ అనేది ఉండదు, అన్ని ప్రాంతాలని సమానంగా చూడాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. అంతే తప్ప ఇక్కడ ఏదో ఈ ప్రాంతంలో రైతులకు అన్యాయం జరిగిపోతూ ఉంది అని చెప్పి భుజాన వేసుకొని కొన్ని మీడియా సంస్థలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడ విభజన తీసుకొని వచ్చి ఇక్కడ ఏదైతే రాజధాని ప్రాంతంలో అల్లర్లు సృష్టించాలని ఒక పథకం జరుగుతూ ఉంది, రైతులు కూడా జాగ్రత్తగా ఆలోచించుకోమని చెప్తా ఉన్నాం. ఎందుకంటే రైతుల్ని మోసం చేసే ఉద్దేశం కానీ ఆ ఆలోచన కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆలోచన లేదు. మీరు భూములు మీ దగ్గర నుంచి తీసుకున్నారు, మీకైతే అన్యాయం జరగదు, ఖచ్చితంగా దాని మీద ఏం చేయాలి, ఇంకా దానికి సంబంధించిన పరిహారం ఏమైనా ఇవ్వాలా, భూములు కొన్ని వ్యవసాయం చేసుకునే వాళ్ళకి మళ్ళీ భూములు తిరిగి ఇచ్చి ఇంకేమన్నా ఈ 5 సంవత్సరాల లాస్ అయిన వాళ్ళకి ఇంకేమైనా ఇవ్వాలా, అవన్నీ ఒక ప్రణాళిక రూపొందిస్తా ఉన్నారని మొత్తం చెప్తా ఉన్నారు. రైతులు స్వచ్ఛందంగా వచ్చి నిరసన తెలియజేస్తున్నారు, స్వచ్ఛందంగా ముందుకొచ్చి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మీద, కానీ మీరు వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి ఒక ముద్ర వేస్తున్నారు. సరే, ఇక్కడ ఒక్కటి గమనించాలి శేఖర్ గారు, ఇక్కడ ఒక్కటి క్లారిటీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు వాళ్ళ వెనకాల ఉండి ఉసిగొలుపుతున్న మాట వాస్తవం. 29 గ్రామాలకు సంబంధించిన వాళ్ళు కూడా కొన్ని గ్రామాల ప్రజలు బయటకు ఏదైతే వచ్చి మా భూములు మాకు వెనక్కి ఉండని అడుగుతూ ఉన్నారు, మీ మీడియా సాక్షిగానే మీడియాలో చాలా చూశారు, మా దగ్గర భూములు తీసుకున్నారు, మా పరిస్థితి ఏంటి, మా భూములు మాకు వెనక్కి ఇవ్వమని అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు ఈ 5 సంవత్సరాల నుంచి నష్టపోయి ఉన్నారు, వ్యవసాయం చేసుకోవడానికి లేదు, 3 పంటలు పండే భూములు లాక్కున్నారు, వాళ్ళకు ఉపాధి కోల్పోయి ఉన్నారు, వాళ్ళకి న్యాయం మాకు న్యాయం చేయమని ప్రభుత్వాన్ని అడుగుతున్నారు, తప్పలేదు దాంట్లో. కాదే, దీని వెనకుండి ఒక పెద్ద రాజకీయం చేయాలన్న కుట్రకు తెలుగుదేశం పార్టీ తరలేపుతున్నప్పుడు ఖచ్చితంగా దీని మీద సందేహాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మీరు ఎక్కడైనా గుంటూరు కానీ కృష్ణా జిల్లాలకు సంబంధించిన కానీ ఏ ప్రాంతంలో కూడా ఎవరు ఇప్పుడు మాకు ఇక్కడి నుంచి ఇక్కడే పూర్తిగా రాజధాని ఉండాలి, అమరావతి నుంచి మిగిలిన సంస్థలు నేను తరలించొద్దు, అన్నీ అమరావతిలోనే ఉండాలని చెప్పి ఎక్కడన్నా గుంటూరులో కానీ ఎక్కడన్నా విజయవాడలో కానీ ఒక్కళ్ళన్నా మాట్లాడారా మీరు చెప్పమని అడుగుతా ఉన్నా, ఏ ప్రజలన్నా ముందుకొచ్చారా? కేవలం 29 గ్రామాలకు సంబంధించిన రైతులు ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే బాబు వాళ్ళకి ఇక్కడ ల్యాండ్లు తీసుకొని ఉన్నారు, ఇక్కడ భూతల స్వర్గాన్ని చంద్రబాబు నాయుడు చూపించాడు, ఎక్కువగా ఆశ పెట్టాడు, ఇక్కడ ఎన్ని వచ్చేస్తాయి, నేను మీకు 2 సంవత్సరాల్లోనే డెవలప్ చేసి ఫ్లాట్లు ఇచ్చేస్తాను, అసలు మీకు ఇక్కడ ఏమీ లేని దాన్ని తీసుకుని వచ్చి మొత్తం అద్భుతంగా చూపించేస్తా అని చూపినప్పుడు ఖచ్చితంగా కొంత ఇబ్బంది ఉండిద్ది అక్కడ రైతులు ఎవరైనా బాధపడతారు మీ ప్రాంతంలో. ఇందులో తెలుగుదేశం పార్టీ రాజకీయ కుట్రేనా, వైసీపీ రాజకీయ కుట్రేన లేదా తెలుగుదేశం పార్టీ బినామీలు భూములు తీసుకున్నారని మీరే ఆరోపణలు చేశారు, ఆ బినామీలను దెబ్బ కొట్టడానికి ఒక రాజకీయ కుట్రతోనే మీరు సడన్ గా మీకు ఉత్తరాంధ్ర మీద ప్రేమ వచ్చేసిందా వైసీపీకి? ఒక్కటి ఇక్కడ గమనించమని చెప్తా ఉన్నా, మేము
తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బినామీలను దెబ్బ కొట్టాలన్న ఆలోచన చేయాల్సిన అవసరం కూడా మాకు లేదు. ఏదైతే అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందో దానికి సంబంధించి ఆల్రెడీ ఆధారాలతో సహా అసెంబ్లీలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ దాంట్లో ఎవరెవరు ఎంతెంత ల్యాండ్లు కొన్నారని కూడా ఆల్రెడీ బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి డిస్కషన్ అన్ని అసెంబ్లీలో కూడా చూపించడం జరిగింది. 4,000 ఎకరాలకు పైగా ఎవరెవరు కొన్నారనేది, ఇంకా ఉన్నాయి భూముల వివరాలు బయటకు వస్తూ ఉన్నాయి, ఎవరెవరు ఎంత తీసుకున్నారనేది. ఈ మేము దెబ్బకొట్టం కదా, అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నించి 2 సంవత్సరాల నుంచి భూముల రేట్లు లేవు, ఈరోజు కాదు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేసినప్పుడు విపరీతంగా దాన్ని హైప్ చేసి రేట్లు ఒకేసారి డౌన్ అయిపోయినాయి. 2 సంవత్సరాల నుంచి లేదు, రేట్లు ఏమి లేవు. మేము కొత్తగా దాన్ని డౌన్ చేయాల్సిన పని లేదు. రెండోది ఉత్తరాంధ్ర మీద కానీ రాయలసీమ మీద కానీ ఆంధ్ర కానీ మొత్తం 13 జిల్లాల మీద మాకు ప్రేమ ఉంది. ఏదో ఉత్తరాంధ్రలో తీసుకెళ్లి పెట్టాలని ఆలోచనని కాదు, ఉత్తరాంధ్రలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడితే, అదేవిధంగా ఇక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్, అదేవిధంగా రాయలసీమలో జ్యుడిషియల్ క్యాపిటల్ పెడితే 3 ప్రాంతాలని సమానంగా చూసినట్టుగా, సమానంగా అభివృద్ధి చేసినట్టుగా అవుతుంది. ఈ అభివృద్ధి వికేంద్రీకరణతో పాటు పరిపాలనా వికేంద్రీకరణ కూడా జరగాలి. పరిపాలనా వికేంద్రీకరణ కూడా జరిగితేనే అభివృద్ధి వికేంద్రీకరణ కూడా జరిగింది. ఓన్లీ అభివృద్ధి వికేంద్రీకరణను అక్కడేదో పెట్టేది వదిలేయటం కాకుండా ఖచ్చితంగా పరిపాలన కూడా వికేంద్రీకరణ రావాలి. అక్కడ ఒక శీతాకాల సమావేశాలు కావచ్చు, ఇక్కడ వేసవకాలం సమావేశాలు కావచ్చు అసెంబ్లీ, అదేవిధంగా కొన్ని రోజులు పరిపాలన అక్కడ కావచ్చు, కొన్ని రోజులు పరిపాలన అక్కడ, అలా సమానంగా చూస్తేనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది. ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది తెలుగుదేశం పార్టీ హయాంలో గతంలోనే జరిగిందని మీరు అంటున్నారు, అంటే మీ టైంలో జరగలేదా? ఇప్పుడు అవుట్ సైడ్ ట్రేడింగ్ చేస్తున్నారా? ఆల్రెడీ ముందే చెప్పేసి మీకు కావాల్సిన భూములు కొనుక్కోండి అని చెప్పారా? సరే, ఇప్పుడు ఇక్కడ రాజధాని 2014 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని నూజివీడు అని, కొద్దిసేపు దొనకొండని, కొద్దిసేపు తిరుపతి అని, కొద్దిసేపు వైజాగ్ అని, విజయవాడ అని, గుంటూరు అని రకరకాలుగా వాళ్ళే ఫీలర్లు వదిలేదు పేపర్లో, వాళ్ళ పత్రికలకు సంబంధించి, వాళ్ళ మీడియాకు సంబంధించి వాళ్ళే ఫీలర్లు వదిలి మళ్ళీ విజయవాడకు చుట్టుపక్కల రాజధాని అని, లేదంటే విజయవాడ కేంద్రంగా రాజధాని అని చెప్పి ఈరోజు విజయవాడ కేంద్రంగా రాజధాని అని అసెంబ్లీలో కూడా ప్రకటించి దాని తర్వాత సడన్గా 29 గ్రామాలను వాళ్ళకి అనుకూలంగా సెలెక్ట్ చేసుకోవటం, అంటే ఆ చుట్టుపక్కల ముందే చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత హెరిటేజ్ సంస్థ 7 ఎకరాలు కంతేరు దగ్గర 8 లక్షలకు ఎకరం చొప్పున, దాని తర్వాత మళ్ళీ సెప్టెంబర్లో అదే కంతేరు దగ్గర మళ్ళీ ఇంకొక 7 ఎకరాలు, అదేవిధంగా చంద్రబాబు నాయుడుకి సంబంధించిన పార్టీలోని వ్యక్తులు వాళ్ళ బినామీలు ఏ విధంగా కొన్నారు ఇవన్నీ చూశారు మీరు ఇన్సైడర్ ట్రేడింగ్. ఇక్కడ మేము విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉండిద్ది అని ఇప్పుడు చెప్పినప్పుడు ఇప్పుడు ఎవరైనా కొనుక్కోవచ్చు అక్కడ, దాంట్లో మేమేదో ప్రత్యేకంగా అక్కడ పెట్టి కొనుక్కున్నామని కాదు కదా. విశాఖపట్నంలో ఎప్పుడూ ఒకటే రేట్లు ఉన్నాయి, ఇప్పుడు పోయిన సంవత్సరం ఏ రేట్ ఉందో ఇప్పుడు కూడా అదే రేట్ ఉంది, కొత్తగా ఎక్కడ హైప్ కాదు. అక్కడ తక్కువకున్న రేటుని కొని వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు, అది ఇన్సైడర్ ట్రేడింగ్. ఇప్పుడు ఓపెన్గా ఈరోజు కర్నూలు ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు అన్నప్పుడు కర్నూలు ఎవరైనా కొనుక్కుంటారు, మీ దగ్గర డబ్బులు ఉంటే మీరు కొనుక్కుంటారు, నా దగ్గర డబ్బులు నేను కొనుక్కుంటారు, అది ఎట్లా అవుతుంది? అది కాకుండా వాళ్లే ప్రత్యేకంగా డిసైడ్ చేసి వాళ్లే ముందు భూములు కొనుక్కొని పెట్టి ఆ చుట్టుపక్కల భూములు కొనుక్కొని పెట్టి ఆ మధ్యలో గ్రామాలను సెలెక్ట్ చేసేసుకొని దాన్ని ల్యాండ్ పూలింగ్ చేసినప్పుడు అది ఇన్సైడర్ ట్రేడింగ్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని తెలిసి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అప్పుడు యాక్సెప్ట్ చేశారు అమరావతి రాజధానిని మేము ఒప్పుకుంటున్నా స్వాగతిస్తున్నామని ఎందుకు అన్నారు అసెంబ్లీ సాక్షిగా? అసెంబ్లీలో డిస్కషన్ జరగటానికి, దాని డిస్కషన్లో ఇటు అన్ని ప్రాంతాల్లో రాజధాని కావాలంటున్నారు కాబట్టి విజయవాడ కేంద్రంగా రాజధాని అయితే మిడిల్ ఆఫ్ ద పాయింట్ అని యాక్సెప్ట్ చేయడం అనేది. కానీ వాళ్ళు సెలెక్ట్ చేసింది వేరు. అసెంబ్లీలో ఏదైతే తీర్మానం, అమరావతి రాజధాని అంటే అమరావతి అనేది ఒక మంచి పేరు, అమరావతి రాజధాని అప్పుడు ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. బట్ అమరావతిలో రాజధాని లేదు ఈరోజు, ఒక 29 గ్రామాల్లో ఉంది. తుళ్ళూరు మండలం, తాటికొండ మండలం, మంగళగిరి మండలాలకు సంబంధించి 29 గ్రామాలని వాళ్ళు సెలెక్ట్ చేసి అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే నార్మల్ కన్స్ట్రక్షన్కి అక్కడికి 10-20 times ఎక్స్ట్రా కాస్ట్ పెట్టాల్సి వస్తూ ఉంది. అదేవిధంగా మీరు చూసుకుంటే విజయవాడ కేంద్రానికి 35 కిలోమీటర్లు, గుంటూరు కేంద్రానికి 35 కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలి. అటువంటి ప్రాంతంలో సెలెక్ట్ చేశాడు చంద్రబాబు నాయుడు. నార్మల్గా గుంటూరు విజయవాడ మధ్య ప్రాంతం ఖచ్చితంగా మంచి ప్రాంతం, విజయవాడ గుంటూరు మధ్య రాజధాని అయి ఉంటే ఆ రోజు ఆ రాజధాని గుంటూరు విజయవాడ మధ్య డిసైడ్ చేస్తుంటే నువ్వు ఎక్కడో 1,000 ఎకరాలు, 2,000 ఎకరాలు గవర్నమెంట్ భూములు కొనుక్కోను, లేదంటే గవర్నమెంట్కి సంబంధించిన భూములు ఉన్న దగ్గర నువ్వు ఏదన్నా సెక్రటేరియట్ అసెంబ్లీ, తాత్కాలికం కాదు పర్మనెంట్ సెక్రటేరియట్ పర్మనెంట్ అసెంబ్లీ, ఇంకా ఒక 5-6 బిల్డింగ్లు కట్టుంటే దాని పక్కన ఎవరు కావాలన్నా నిజంగా వెళ్ళిపోయాలి. ఇప్పుడు అవతల హనుమాన్ జంక్షన్ వరకు, అవతల చిలకలూరుపేట వరకు హైవే అమ్మటి అటు ఇటు పూర్తిగా డెవలప్ అయి ఉండేది. కానీ నువ్వెక్కడో లోపలికి తీసుకొని వెళ్ళి నీ రాజకీయ ప్రయోజనాల కోసం, నీ 1,000 కోట్ల రూపాయలు నువ్వు సంపాదించడం కోసం ప్రజలని, అక్కడ రైతుల్ని సర్వనాశనం చేశాడు చంద్రబాబు నాయుడు. ఆ తప్పు మళ్ళీ తీసుకొని వచ్చి అన్ని అమరావతిలోనే ఉండాలని చెప్పి ఏదో బృహత్తర ప్రణాళిక అనేదో చెప్పి ఏదో గ్రాఫిక్స్ డిజైన్లు చూపించి అన్నీ హైదరాబాద్లోనే ఉన్నట్టుగా, ఏదైతే హైదరాబాద్లో అన్నీ ఉన్నాయో అదేవిధంగా తీసుకొని వచ్చి అమరావతిలో కూడా పెట్టాలని చెప్పి పెడితే ఖచ్చితంగా విభజన అనేది రాదా? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయేటప్పుడు మనం హైదరాబాద్లోనే అన్నీ ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత నష్టపోయాం మనం ఆ రోజు? ఆ విధంగా ఉండకూడదు.
అదేవిధంగా అన్ని ప్రాంతాలు డెవలప్ అయితేనే రేపు విభజన అనే సమస్య రాదు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణకి శ్రీకారం చుడితే కావాలని ఈరోజు రాజకీయం చేస్తా ఉన్నారంటే ఇంతకంటే సిగ్గుమాలిన చేరి ఇంకోటి ఉండదు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని ప్రధానంగా విశాఖపట్నంలో షిఫ్ట్ చేయడానికి అక్కడే పెట్టడానికి కారణం ఏంటి, అంటే ఏ రకంగా ఆలోచించారు సార్? ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడే హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం విశాఖపట్నం. విశాఖపట్నంలో 25 లక్షల జనాభాకు పైగా ఉన్నారు. అదేవిధంగా విశాఖపట్నం అనేది ఆల్రెడీ డెవలప్ అయిన నగరం, అంటే ఆల్రెడీ ఆ డెవలప్ అయిన సిటీలో మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా డెవలప్ అయింది, అదేవిధంగా పర్యాటక రంగానికి సంబంధించి డెవలప్ అయింది, ఇండస్ట్రీస్కి సంబంధించి డెవలప్ అయింది, ఐటీ కంపెనీస్ ఉన్నాయి ఆల్రెడీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. విశాఖపట్నంలో నేవీకి సంబంధించి కానీ డిఫెన్స్కి సంబంధించిన ఆఫీసులు ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు మనకి ఏదైతే పోర్టు నౌకాశ్రయం, అదేవిధంగా ఎయిర్పోర్టు, అన్ని ఫెసిలిటీస్ ఉన్న నగరం విశాఖపట్నం నగరం. విశాఖపట్నానికి రైల్వే జోన్ రేపు వస్తే నిజంగా విశాఖపట్నం అంత డెవలప్డ్ ఇంకే ఉండదు. ఇక్కడ ఒక మెట్రో వేసేస్తే ఆల్రెడీ ఉన్న బిల్డింగ్లు మనం యూజ్ చేసుకొని తాత్కాలికంగా ఏదైతే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి తాత్కాలిక భవనాలు కట్టాం కదా అమరావతిలో, వాటిని కూడా ఇక్కడ ఆల్రెడీ యూజ్ చేసుకుంటా, అక్కడ ఏం కావాలో అవి మనం తక్కువ కాస్ట్లో నిర్మించుకోవడానికి అవకాశం ఉంది. ప్రభుత్వ ల్యాండ్ కూడా అక్కడ ఎక్కువ అవైలబిలిటీ ఉంది. సరే, ఒకటి ఒక ఎడారి లాంటి ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని ఒక పెద్ద ఓపెన్ ఒక 50,000 ఎకరాలు సెలెక్ట్ చేసి ఏమీ లేకుండా అక్కడ 50,000 ఎకరాల బిల్డింగ్ చేయటం కరెక్టా? ఆల్రెడీ డెవలప్ అయిన సిటీకి ఇంకొద్దిగా ఎక్స్టెండ్ చేయడం కరెక్టా? విశాఖపట్నానికి అయితే కంపెనీలు కూడా రేపు ఖచ్చితంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి, వస్తానికి కూడా ఇంట్రెస్ట్ చూపుతున్నారు విశాఖపట్నం నగరానికి. ఇక్కడ మీరు చూసుకుంటే అమరావతి ప్రాంతంలో ఇప్పుడు మీరు ఎయిర్పోర్ట్ దిగుతారు గన్నవరం, గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ టౌన్ దాటి మళ్ళీ సెక్రటేరియట్ ప్రాంతం ఇప్పుడున్న రాజధాని ప్రాంతానికి వెళ్ళకపోతే వెళ్ళాలి అంటే 2 అవర్స్ టైం పట్టింది. ఆ 2 అవర్స్ టైము ఇప్పుడు విశాఖపట్నం, ఇప్పుడు విశాఖపట్నం చూసుకుంటే ఇక్కడ దిగంగానే ఇంప్రెషన్ కూడా వేరే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ పల్లెటూరు వాతావరణంలోకి వెళ్ళిపోయి ఒక పల్లెటూరులో రాజధాని నిర్మించాలనుకుంటున్నాం మనం. ఆల్రెడీ నగరంలో రాజధాని ఉన్నాయి, డెవలప్ అయిన గడిచిన స్టేట్లన్నీ చూసుకుంటే ఒక కొత్త నగరాన్ని నిర్మించడం చాలా కష్టం, ఉన్న నగరాలను ఎక్స్టెండ్ చేసుకోవడం ఈజీ. ఆ ఉద్దేశం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేసుకోవడానికి, ఈరోజు మనకు ఫైనాన్షియల్ రాజధానిగా అవబోతా ఉంది, మరో ముంబై నగరంగా విశాఖపట్నం అవబోతామని మాత్రం ఖచ్చితంగా చెప్తాం. ఈ 5 సంవత్సరాలు చేసి చూపిస్తామని కూడా చెప్తాం. జీఎన్ రావు గారి కమిటీ ప్రకారం ఆల్రెడీ వాళ్ళు చెప్పింది క్లియర్గా, క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఎక్కడైతే ఉందో అక్కడే ఒక హైకోర్టు బెంచ్ ఉండాలని చెప్తున్నారు, అలాగే వేసవికాల అసెంబ్లీ సమావేశాలు కూడా అక్కడే జరుగుతాయి, బాగుంటుంది అని చెప్తున్నారు. అంటే ఇంకా ఆల్మోస్ట్ క్యాపిటల్ అంతా కూడా ఇంకా విశాఖలో ఉన్నట్టే, ఇంకా నామమాత్రమేనా అమరావతి? సరే, ఇప్పుడు మీరు ఇక్కడ ఒకటి గమనించాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అన్నప్పుడు మనం ఇక్కడ 3 రాజధానులుగా డివైడ్ చేసి 3 ప్రాంతాల్లో కూడా రాజధాని అనేది పెడతా ఉన్నాం. ఒకే ప్రాంతంలో రాజధాని పెట్టట్లేదు. అమరావతిలో కూడా రాజధాని ఉంది, కర్నూలులో కూడా. అదే విధంగా లెజిస్లేటివ్ క్యాపిటల్ తో పాటుగా ఇక్కడ గవర్నర్ గారి బిల్డింగ్, గవర్నర్ గారి హౌస్, ఇంకా ఏమేమి చేయబోతున్నాం అనేది రేపు కేబినెట్ లో డిస్కస్ చేస్తారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక, శివరామకృష్ణ కమిటీ నివేదిక, అదేవిధంగా జిఎన్ రావు గారి కమిటీ నివేదిక, అదేవిధంగా కన్సల్టెన్సీ, ఈ 3 నివేదికలు ఏదైతే ఈ 3 కమిటీలు ఈ నివేదికలు అదేవిధంగా కేబినెట్లో డిస్కషను చేసిన తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ ఆల్రెడీ జరిగింది. ఏదైతే ఇప్పుడు జిఎన్ రావు కమిటీ ఆ రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులు కూడా కలవటం జరిగింది, రైతులకు అక్కడ ఏం సమస్యలు ఉన్నాయి, రైతులు ఆల్రెడీ భూములు ఇచ్చిన రైతులు ఏ విధంగా ఉన్నారు, ఆ ప్రాంతంలో డెవలప్మెంట్ని ఏ విధంగా చేయాలనుకుంటా ఉన్నారు, ఆ రైతుల ఒపీనియన్స్ అన్నీ తీసుకోవడం జరిగింది. తీసుకున్న ఒక సమగ్ర నివేదికను ఆల్రెడీ 6 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన సెప్టెంబర్ నెలలో జిఎన్ రావు గారి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4 నెలల కాలంలో ఆ కమిటీ విస్తృతంగా పర్యటించి ప్రజాప్రాయ సేకరణ కూడా చేసింది. చేసిన దాన్ని బట్టి మీరు అంతకుముందు శివరామకృష్ణ కమిటీ నివేదిక తీసుకున్నా కూడా ఇప్పుడున్న రాజధాని ప్రాంతం కరెక్ట్ కాదని కూడా శివరామకృష్ణ కమిటీ చెప్పింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 రాజధానులు ఉంటే బాగుండిద్దని కూడా శివరామకృష్ణ కమిటీ చెప్పింది. అభివృద్ధి అనేది ఒకే ప్రాంతంలో ఉంచొద్దని కూడా శివరామకృష్ణ కమిటీ చెప్పింది. శివరామకృష్ణ కమిటీ లాంటి ఎక్స్పర్ట్ కమిటీ చెప్పినా కూడా వినకుండా ఆ రోజు స్వార్థ ప్రయోజనాల కోసం టైం లేకుండా అప్పుడు కూడా మేము మళ్ళీ విభజన డివైడ్ అయ్యింది ఆల్రెడీ అయిన తర్వాత సరే ఇక్కడన్నా డెవలప్ అయ్యిద్దని చెప్పి మేము కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. కానీ ఏం చేయలేదు కదా ఇక్కడ నిజంగా అమరావతిలో చేసి ఇదిగో మొత్తం కట్టేసినాక ఎవరైనా ఇక్కడి నుంచి మారుస్తుంటే దాన్ని ఎవరు హర్షించరు. నువ్వేం కట్టలేదు ఇక్కడ, కట్టనప్పుడు ఎక్కడ క్యాపిటల్ ఉండాలి, ఎక్కడెక్కడ అమరావతిలో కూడా ఏముండాలి, జ్యుడిషియల్ ఎక్కడ ఉండాలి, ఇవన్నీ ఒక డిసైడ్ చేయడం జరిగింది.
దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు. అంటే అభివృద్ధి వికేంద్రీకరించడంలో తప్పలేదు మీరన్నట్టు గత కమిటీలు కూడా చెప్పినాయి. అభివృద్ధి వికేంద్రీకరణతో పాటు అధికార వికేంద్రీకరణ కూడా చేసే ప్రయత్నం, సెక్రటేరియట్ తీసుకెళ్లి విశాఖలో పెట్టి ఒక ఆల్రెడీ ఒక బెంచ్, హైకోర్టు బెంచ్ కూడా అక్కడ పెట్టి కొన్ని సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు కూడా అక్కడ జరిగితే ఆల్మోస్ట్ ఇంకా అమరావతిని రాజధాని అని చెప్పుకోవడానికి ఉండదు. అయితే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మొత్తం మూవ్ చేస్తున్నారు కాబట్టి చేస్తే గనక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవా. సార్, ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వచ్చేవాళ్ళు. ఒక జిల్లాలో ఇప్పుడు సపోజ్ గుంటూరు జిల్లా, మాచర్ల నుంచి గుంటూరు జిల్లా రావాలంటే 2.5 hours 3 hours పట్టింది ఒక జిల్లా క్యాపిటల్కి రావాలంటే. సో ఇప్పుడు ఎవరైనా అవసరం ఉన్నదాన్ని బట్టి రాజధాని ప్రాంతానికి వస్తారు, రోజు రాజధాని ప్రాంతానికి రారు కదా. రాజధాని ప్రాంతానికి లో దానికి సంబంధించి మనకి ఏ అవసరం ఉంటే ఆ రోజు వస్తాం కదా. ఏ జిల్లాలో ఆ జిల్లాలకి కార్యక్రమాలు చూసుకుంటా ఉంటారు. ఇప్పుడు కొత్తగా గ్రామ స్వరాజ్య స్థాపనలో దిశగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి ఈరోజు గ్రామ సచివాలయాలను తీసుకుని వచ్చి గ్రామాల్లోనే దాదాపు 300 సేవలు మన గ్రామ సచివాలయాల్లోనే అయిపోతాయి. మన మండల ఆఫీసులకో జిల్లా ఆఫీసులకో తిరిగే పని కూడా ఇప్పుడు లేదు, అన్ని గ్రామ సచివాలయాల్లోనే అందుబాటులోకి వస్తున్నాయి. సెక్రటేరియట్లో పని ఉండాలి, సెక్రటేరియట్కి వస్తారు. ఎవరు ఒక 10% మందికి సెక్రటేరియట్లో పని ఉండేది, 90% ఆఫ్ ద పీపుల్కి పని ఉండదు కదా సెక్రటేరియట్లో. ఒక తెలుగుదేశం పార్టీ కాదు, జనసేన పార్టీ కూడా మిమ్మల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఈ నిర్ణయాన్ని. పవన్ కళ్యాణ్ గారు కూడా తప్పుపడుతున్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మేము 3 temporary buildings కడతామని కానీ 3 పెళ్లిళ్ళ గురించి కానీ మేము మాట్లాడలేదు, లేదా పెద్ద పెద్ద నగరాలు 3 నగరాలు నిర్మిస్తామని మేము చెప్పట్లేదు. 3 రాజధానులు పెడతాం అంటున్నాం, మరి దానికి ఎందుకు వ్యతిరేకిస్తున్నారో తెలియట్లేదు. ఆయనకి 3 అనగానే భయం వేస్తుంది పవన్ కళ్యాణ్కి, 3 అనగానే వేరే ట్రాప్లోకి ఏమైనా వెళ్ళిపోయి దాని గురించి మాట్లాడుతున్నాడేమో. 4 సంవత్సరాల కాపురం చేసి సిగ్గు శరం కొంచెమైనా ఉందా? రాజధాని ప్రాంతంలో ఏం కట్టకపోతే ఎక్కడ నిద్రపోయాడు ఈ పవన్ కళ్యాణ్? ఈరోజు గుర్తొచ్చిందా రాజధాని ప్రాంతం గురించి, రైతుల గురించి ఈరోజు గుర్తొచ్చిందా నీకు? రైతుల మీద చిత్తశుద్ధి ఉందా మాకు? రైతు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఏ ఒక్క రైతుకి అన్యాయం జరగదు అని మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నాం. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు ట్రాప్లో ఉంటాడు, చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే పనిచేస్తూ ఉంటాడు, అక్కడ లింగమనేది సంబంధించి భూములు ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ వ్యక్తి మాట్లాడతాడు. మాట్లాడకపోతే రేపు పొద్దున అతనికి ఇన్కమ్ ఎక్కడి నుంచి వచ్చింది? మాట్లాడితేనే కదా డబ్బులు వచ్చేది, మాట్లాడబోయే డబ్బులు ఎవరెవరు కదా. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఉంటుందని మీరు అనుకుంటున్నారా ఈ 3 రాజధానుల డెసిషన్ కనుక తెర మీద తీసుకొస్తే? మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానులకు 1,00,000,000,000 ఇమ్మని మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడగట్లేదు. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ అవసరం లేదు, 1,00,000,000,000 ఇమ్మని మేము అడగట్లేదు. మనకి ఏదైతే అభివృద్ధికి సంబంధించిన వాటిలో సహకరిస్తే చాలు. చంద్రబాబు నాయుడు లాగా 900,000,000,000 అవుతుందిగా 900,000,000,000 ఇమ్మని అడగట్లేదు. అది పాజిబుల్ అయ్యే అంశం కాదు. 1,00,000,000,000 ఓన్లీ రాజధానికి ఇమ్మంటే ఏ సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్కి 1,00,000,000,000 ఇవ్వలేదు కదా. దేనికి సంబంధించి మాకు ఇదిగో ఈ కట్టుకోవడానికి ఇంత ఇవ్వండి, ఇంత ఇవ్వండి అని ఖచ్చితంగా వాళ్ళ మీద ప్రణాళికలు రూపొందించి ఇవ్వటం జరుగుతుంది. దాని ప్రకారం కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి కేంద్రంతో సానుకూలంగానే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కేంద్ర పెద్ద ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా స్వాగతిస్తానే ఉంది. భారతీయ జనతా పార్టీ కాదు కదా, భారతీయ జనతా పార్టీలో అతను భారతీయ జనతా పార్టీలో ఉండి టీడీపీ లాగా వ్యవహరించే వ్యక్తులు కాబట్టి అతను వాళ్ళ నిర్ణయం వాళ్ళ పార్టీ స్టాండ్ ప్రకారం వాళ్ళు కూడా 3 ప్రాంతాల అభివృద్ధి అంటానికి మేము కూడా రెడీ అంటున్నారు. పరిపాలన వికేంద్రీకరణకి వాళ్ళు కూడా స్వాగతిస్తూ ఉన్నారు. అందరూ ఓకే, కానీ బయటకు వచ్చి ఆ కొంత ప్రాంతం వాళ్ళ చేతి చెప్పిస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు అప్పుడు ఎట్లా ఇక్కడ 2 కళ్ళ సిద్ధాంతం అన్నాడు, ఇప్పుడు 3 కళ్ళ సిద్ధాంతం లాగా ప్రయత్నించడానికి చూస్తాడు. చూసి కానీ ఇక్కడ ఒక ప్రాంతం వాళ్ళు మాత్రం రెచ్చగొట్టడానికి ఏదో ఒక విధంగా ఉసుగొలపడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఏది చెప్పినా ప్రజలు నమ్మరు. ఇందులో ఎలాంటి రాజకీయ కుట్రలు లేవంటారా? తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్నట్టు విశాఖలో వైసీపీ నేతలకు చెందిన భూములు ఆల్రెడీ కొనిపెట్టుకుని కావాలనే దాన్ని ఇప్పుడు క్యాపిటల్గా మార్చుకుంటున్నారు. ఫైనల్గా దానికి ఆన్సర్ ఏంటి? ఆధారాలు ఉంటే చూపించాలి, ఆధారాలు లేకుండా అవాస్తవాలు మాట్లాడితే ప్రజలు నమ్మరు. మొన్న మీరే చెప్పారు కదా దొనకొండలో కొన్నారు వైసీపీ వాళ్ళకి సంబంధించని, మీరే చెప్పారు కదా కడపలో కొన్నారు వైసీపీకి సంబంధించాలని. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలో కొన్నామని చెబుతారు వీళ్ళు. ఎందుకంటే మొన్నటిదాకా ఏమన్నారు, ఇక్కడ నుంచి మార్చి మొత్తం దొనకొండ పెట్టడానికి ప్రయత్నిస్తారు. దొనకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు 1,000 ఎకరాల భూములు కొన్నారు కాబట్టి రాజధానిని దొనకొండ మారుస్తున్నారని చెప్పి ఇదే తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేశారు. నేను స్ట్రైట్గా సూటిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడుగుతున్నా, మరి మీరే చెప్పారు కదా దొనకొండలో కొన్నామని, మళ్ళీ ఈరోజు వైజాగ్ అంటున్నారు ఏంది? అంటే రాజకీయంగా ఏదో ఒక విమర్శ చేయాలి. ఆ విమర్శలు చేస్తే ఏదో ఒక విధంగా మీ పార్టీ కొద్దిగా పైకి లేసిద్దేమో అని పబ్బం గడుపుకోవడానికి ఇటువంటి ఆరోపణలు. ఇవన్నీ చేస్తేనే గడిచిన 5 సంవత్సరాల్లో మీ పార్టీని పాతాలని తొక్కారు. ఇప్పటికైనా రియలైజ్ అయ్యి వాస్తవాలు గ్రహించి మాట్లాడాలి. వాస్తవాలు కాకుండా అవాస్తవాలు మాట్లాడితే
ప్రజలు మీ పార్టీని మొన్న వచ్చిన సీట్ల కంటే ఇంకా దారుణ రీతిలో ప్రజలు మీకు తీర్పునిస్తారన్న విషయం గుర్తుపెట్టుకుంటే మంచిదని చెప్తాను. అమరావతి అనే ముద్ర చెరిపేసి అమరావతి అనే పేరు గుర్తుంటే కనుక చంద్రబాబు గారికి గుర్తొస్తారు కాబట్టి జగన్ గారి పేరు ఈ ముద్ర రావాలంటే అందుకే క్యాపిటల్ తీసుకొచ్చి విశాఖ తీసుకెళ్తున్నారు. ఒకటి తప్పు, ఎందుకంటే ఇక్కడ ఒక్కటే మాత్రం నేను చెప్తా ఉన్నా, ఆయన ఏం చేయకపోయినా సెల్ ఫోన్ నేనే కనిపెట్టా అంటాడు, హైదరాబాద్ని ప్రపంచ పనిలో నేనే పెట్టా అంటాడు, భారతరత్న అవార్డు ఇప్పించాను అంబేద్కర్ గారికి అంటాడు, మీరు ఈ స్టూడియోలో కూర్చున్నా నేను ఇక్కడ కూర్చొని మన ఇద్దరు మాట్లాడుకుంటున్నా నేనే కారణం అంటాడు, ఈరోజు మనం మొబైల్ వాడుతుంటే ఆయనే అని చెప్తాడు, ఈ ప్రపంచానికే పాఠాలు చెప్పానని చెబుతాడు. దేన్నైనా రాజకీయాల కోసం వాడుకోవటం చంద్రబాబు నాయుడికి అలవాటు. ఇప్పుడు అమరావతి, అమరావతి అనే పేరైతే నువ్వు తెచ్చింది కాదు కదా, అమరావతి అని అంతకుముందు నుంచి ఉన్న పేరే. నువ్వు అమరావతి రాజధాని అన్నప్పుడు పెట్టు, కట్టాలి, కట్టలేదు, నీకు అవకాశం ఇచ్చారు, 5 సంవత్సరాలు ఇచ్చారు, చేయలేదు, చేయకుండా అడ్డగోలుగా దోచేసావు, దోచేసి ఏడేదో మొత్తం గ్రాఫిక్స్ చూపించేసి ఏడేదో నేను కడితే తీసేస్తున్నారు అని జనాల్లోకి తీసుకెళ్లాలన్న ప్రయత్నం చేస్తే మాత్రం అది ఖచ్చితంగా రివర్స్ అయింది కదా, రివర్స్ అయ్యి చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుతుంది కదా. రెండో విషయం, మేము స్పష్టంగా ఒకటైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున చెప్పదలుచుకున్నాం, మాకు ఎటువంటి స్వార్థ ప్రయోజనాలు లేవు, మాకు అన్ని ప్రాంతాలు సమానం, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనేది మా లక్ష్యం. ఒక రాయలసీమ, ఒక ఉత్తరాంధ్ర, ఒక కోస్టలాంధ్ర ఇలా కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు 13 జిల్లాలు ఉన్నాయి, రేపు పొద్దున 25 పార్లమెంట్కి 25 జిల్లాలు అయితే అలా పరిపాలన కూడా వికేంద్రీకరించి ప్రతి ఒక్క జిల్లా ఒక రాజధానిలాగా డెవలప్ అవ్వాలి, ఏ జిల్లాలో ఏమేమి ఉండాలని చెప్పి ఒక స్పష్టమైన అవగాహన, ఒక స్పష్టమైన విజన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. సో మీరు మేము మీలాగా మాటలు చెప్పటం, మీరు 5 ఏళ్ళలో ప్రజలను మభ్య పెట్టినట్టు ఇటువంటి కార్యక్రమాలు మా దగ్గర ఉండవు. మేము ఈ 5 ఏళ్ళలో ఏమి చేస్తామో చేసి చూపించి మళ్ళీ ఓట్లు అడుగుతాం, మీలాగా గ్రాఫిక్స్లు చూపించి మేము ఓట్లు అడగం, మేము స్పష్టంగా ఇది కట్టాము చూడండి అని చెప్పి కట్టిన తర్వాత ప్రజలేళ్ళు చూస్తారు, మళ్ళీ మేము వాళ్ళకి విహారయాత్రలాగా డబ్బులు ఖర్చు పెట్టడం ఇటువంటి ఉండవు. 27వ తారీఖున కేబినెట్ భేటీ తర్వాత దీని మీద ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు, అంటే కమిటీ ఆల్రెడీ చెప్పుంది కాబట్టి 500 పేజీ నివేదిక ఏదుందో దాని ప్రకారమే డెసిషన్ వస్తుంది అనుకోవాలా? భావితరాలు ఒక ఇది ఫైనల్ ప్రశ్న, భావితరాలు రేపొద్దున్న ఒక ఎగ్జామ్లో ప్రశ్నకి సమాధానం రాయాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని అడిగితే కర్నూలు రాయాలా, అమరావతి రాయాలా, విశాఖపట్నం రాయాలా, ఫైనల్గా చెప్పండి. సార్, రాజధాని ఒకటే ఉండాలని చెప్పి రాజ్యాంగంలో ఎక్కడ లేదు, రాజ్యాంగంలో రాజధాని అంటే ఒకే ప్రాంతంలో ఉండాలని ఎక్కడ లేదు. ఆర్థిక రాజధాని ముంబై, భారతదేశ రాజధాని ఢిల్లీ, కానీ ఆర్థిక రాజధాని అంటే ఎక్కడ, ముంబై అంటాం కదా. కానీ పరిపాలన ఎక్కడ జరుగుతుంటే దాన్ని క్యాపిటల్గా పిలుచుకుంటాం కదా. ఒకటి దానికి ఇప్పుడు మీరు గెజిట్లో ఎక్కడ లేదు, అమరావతి మీరు పెట్టడానికి నువ్వు ఉన్నప్పుడు పెట్టడం నీకు చేత కాలేదు. ఈరోజు అమరావతి కూడా రాజధానిగానే ఉంది, కర్నూలు కూడా రాజధానిగా ఉండబోతుంది, విశాఖపట్నం కూడా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఉండబోతా ఉంది. ఎక్కడెక్కడ ఏమేమి రావాలనేది రేపు ఫర్దర్గా, అమరావతిలో ఏమేమి ఉండాలి, కర్నూలులో ఏమేమి ఉండాలి, రేపు పొద్దున కడపలో స్టీల్ ప్లాంట్ వచ్చింది ఈరోజు శంకుస్థాపన, నెక్స్ట్ ఇంకా కడపలో ఏమేమి రావాలి, అనంతపురంలో ఏమేమి రావాలి, రాడార్ కేంద్రం రాబోతా ఉంది అనంతపురంలో, అదేవిధంగా వెనకబడిన శ్రీకాకుళంలో ఏం రావాలి, విజయనగరంలో ఏం రావాలి, ఇలా ఒక ప్రణాళిక ఉంది. 3 రాజధానులు అంటే 3 ప్రాంతాలని రాజధానిలాగా అభివృద్ధి చేసేటట్టుగా, ఉత్తరాంధ్ర అంటే మనకు విశాఖపట్నం వస్తుంది, ఇక్కడ మనకి కోస్టలాంధ్రలో మిడిల్ ఆఫ్ ద గుంటూరు విజయవాడ అమరావతి అనుకోండి, రాయలసీమలో కర్నూలు, ఇది కేంద్రంగా మేము 4 ప్రాంతీయ మండలాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అభివృద్ధిని వికేంద్రీకరిస్తూ, అభివృద్ధిని ప్రజలకు కళ్ళకు కట్టినట్టు అభివృద్ధి అంటే ఈ విధంగా ఉండాలని చేసి చూపించి మాత్రం ఓట్లు అడుగుతామని స్పష్టంగా చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ కర్మూరి వెంకటరెడ్డి గారు. చూద్దాం క్యాపిటల్కి సంబంధించి 27వ తారీఖున ఎలాంటి అధికారిక ప్రకటన వస్తుందనేది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. One line, it's for everyone.